నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి గంగుల త్వరలో నగరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ప్రారంభిస్తామని వెల్లడి రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు అన్ని ఏర్పాట్లు చేసిన ఇంటర్ బోర్డు అధికారులు రేపటి నుండి ఒంటిపూట బడులు పెరిగిన ఉష్ణోగ్రతలతో విద్యాశాఖ నిర్ణయం మానేరు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆసరా 5 లక్షల చొప్పున చెక్కులు అందించిన మంత్రి గంగుల కమలాకర్ ఇక వార్తల వివరాలు కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు కరీంనగర్లోని రామ్నగర్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను నగర మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు పనుల పురోగతిని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు 3 నెలల్లో నగర వ్యాప్తంగా నిర్మిస్తున్న 4 సమీకృత మార్కెట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు కరీంనగర్లోని రామ్నగర్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను నగర మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమీకృత మార్కెట్ల ఏర్పాటుతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు ప్రజలకు అన్ని రకాల మార్కెట్లు ఒకే దగ్గర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు ప్రజల సౌకర్యం కోసం 40 కోట్లతో నగరానికి 4 వైపులా సమీకృత మార్కెట్లు అన్ని వసతులతో నిర్మిస్తున్నామని చెప్పారు సమీకృత మార్కెట్ల నిర్మాణంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు కరీంనగర్ వాసులకు నాణ్యమైన పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు అందించేందుకు బల్దియా ఈ సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని పువ్వులు పండ్లు కూరగాయలు మాంసం ఒకే చోట అందుబాటులో ఉంచే లక్ష్యంతో నగరం నలుమూలలా వీటిని నిర్మిస్తోందని అన్నారు ఒక్కొక్క దానికి 10 కోట్ల నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మిస్తోందని మార్కెట్కు వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు విశాలమైన పార్కింగ్ కూడా ఏర్పాటు చేశామన్నారు దీంతో పాటు మంచినీటి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు నగర వ్యాప్తంగా రోడ్ల మీద 3000 మంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వారందరికీ సమీకృత మార్కెట్లలో అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు కరీంనగర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా సరిపడా మార్కెట్లు లేక ప్రధాన రోడ్లపైననే కూరగాయలు విక్రయిస్తున్నారని మాంసాన్ని సైతం అపరిశుభ్రకరమైన వాతావరణంలో అమ్ముతూ ఉండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు కార్పొరేటర్లు నేతి రవివర్మ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక వ్యక్తి కూరగాయల మార్కెట్ రావాలంటే ఫిష్ కాడకు ఒకటి అటు పోకుండా ఒకసారి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వస్తే అన్ని సామాన్ కొనుక్కొని పోయే విధంగా అల్లం వెళ్ళిపోయే లాంటివి కూడా అన్ని కొనుక్కునే విధంగా 4 విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తయారు చేసుకున్నాం దీని ద్వారా రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఒక చోటు చేరుస్తాం తద్వారా రోడ్డు కూడా ఇబ్బంది కాదు ట్రాఫిక్ ఇబ్బంది కాదని చెప్పి ఉద్దేశంతో సుమారు 45 కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీద ప్రభుత్వము ఈరోజు కేటాయించడం జరిగింది పురోగతులు ఉన్నది ప్రభుత్వ భూమి కూడా ఇవ్వడం జరిగింది సుమారు ఒక్కొక్కటి 2-3 ఎకరాల భూమి కూడా ఇవ్వడం జరిగింది చాలా విలువైన భూమి ఇవ్వడం జరిగింది సో రాబోయే 2-3 నెలల లోపల ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రావడం జరుగుతుంది సో గతమైన కలుషితమైన వాతావరణం అమ్మకాలు జరిగేటి అపరిశుభ్రతంగా ముక్కు మూసుకుని పోయే పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ అంటే స్మూత్ ఎక్కడ స్మెల్ రాకుండా చాలా మంచి నీట్గా హైజీనిక్ కండిషన్లో అమ్మకాని కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది రాబోయే 3-4 నెలల లోపల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం ఇది 3 నెలల లోపల కంప్లీట్ చేసుకుని 2 నెలల లోపల మ్యాగజీన్ నెలలో కంప్లీట్ చేసుకుని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం సో దీని తర్వాత ఇక రోడ్డు మీద అమ్మకాలకు మేము నిషేధిస్తాం ఎవరు కూడా రోడ్డు మీద అమ్మకాలు జరగకూడదు
కూరగాయలు కానీ పండ్లు కానీ ఏమైనా కానీ ఒకటే ప్రాంతంలో అమ్మే విధంగా నాలుగు కరీంనగర్ టౌన్కు నాలుగు దిక్కులుగా నాలుగు ఇంటికి మాకు కడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరూ చెప్తున్నాం. థ్యాంక్ యూ. మరికొన్ని గంటల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ కు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్లు విధించారు. నిర్ణయించిన సమయం కంటే నిమిషం ఆలస్యమైనా కూడా విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్ కు అనుమతించకుండా ఉండే నిబంధనలను మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది ఇంటర్ బోర్డు. కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజలక్ష్మి పర్యవేక్షణలో అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 31,455 మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా ఇందులో ప్రథమ సంవత్సరంలో 15,952 మంది, ద్వితీయ సంవత్సరంలో 15,500 విద్యార్థులున్నారు. జిల్లా వ్యాప్తంగా 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 10 ప్రభుత్వ, 2 మోడల్ జూనియర్, 1 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, 2 మైనార్టీ రెసిడెన్షియల్, 36 ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 51 మంది సీఎస్లు, 51 మంది డీఓలను, అలాగే ఎగ్జామ్ సెంటర్లలో ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. జిల్లాలో పరీక్షా కేంద్రాలు తెలియని వారి కోసం ఇంటర్మీడియట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తాము ఉన్న ప్రదేశం నుండి సరాసరి పరీక్షా కేంద్రానికి వెళ్లేలా లొకేషన్ ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో పరీక్షల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణ కమిటీలో కన్వీనర్గా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజ్యలక్ష్మి, సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి, ఆంజనేయరావు, శశిధర్ శర్మ, హెచ్పిసి సభ్యులుగా రవీందర్ రెడ్డిలున్నారు. మాల్ ప్రాక్టీస్ నిరోధించడానికి మనకు మొత్తం 5 టీములు, డిఈసి, హెచ్పిసి, తర్వాత 2 స్క్వాడ్, ఇంకా సిట్టింగ్ స్క్వాడ్, ఇవన్నీ కూడా మనం బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. పిల్లలకు కూడా సెంటర్ లొకేషన్ యాప్ కూడా ఉన్నది, ఏదైనా సెంటర్ నెంబర్ కొట్టి చెప్పగానే మనకు ఆ లొకేషన్ కూడా చూపించడం జరుగుతున్నది. 9 గంటల తర్వాత 1 నిమిషం కూడా మనం లేట్ అయినా అనుమతిస్తలేము కాబట్టి పిల్లలు 8:30 కల్లా సెంటర్లకు చేరుకోవాలి. తర్వాత వీళ్ళకు ఏదైనా ఒత్తిడి, స్ట్రెస్ కానీ అనిపించినట్టు ఉంటే వీళ్ళకు ఏది టెలిమానస్ అనేది అంది ఒక నెంబర్ ఉన్నది, 144 16 అనే నెంబర్కు కానీ కాల్ చేసినట్టుకుంటే ఆ స్ట్రెస్ నుండి రిలాక్స్ కావడానికి కోసం మనకు ఈ సైకాట్రిస్టులు వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన టోల్ ఫ్రీ నెంబర్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. నిర్ణయించిన సమయం కంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. 1 నిమిషం ఆలస్యం అయినా కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్స్ తమ వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా మనోధైర్యంతో ఉండాలన్నారు. మానసిక సమస్యలతో బాధపడే విద్యార్థుల కోసం టెలిమానస్ కార్యక్రమం ద్వారా 144 16 అనే నెంబర్కు ఫోన్ చేస్తే సైకాలజిస్టులు అందుబాటులో ఉంటారని తెలిపారు. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, తెలిసి తెలియక మన ద్వారా చిట్టీ లాంటివి ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ రకమైన కాపింగ్కి కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఒక విషయం మీకు కామెడీ అనపడవచ్చు కానీ చెప్తాను, కరోనాకి బిఫోర్ క్లాస్ రూమ్లో నిఘా పెడితే సరిపోయేది, కాపింగ్ కావచ్చు, కంట్రోలింగ్ డిసిప్లిన్ కావచ్చు. కరోనా తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది, ఇవాళ కాపింగ్ అనేది క్లాస్ రూమ్ నుంచి బాత్రూమ్కి మారిపోయింది, ఇండిసిప్లిన్ అనేది, ముచ్చట్లు అనేది క్లాస్ రూమ్ నుంచి బాత్రూమ్కి మారిపోయింది. కాబట్టి విద్యార్థులారా మీకు చెప్తున్నాం, బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా నిఘా ఉంటుంది. ముందు ఒకరు వెళ్ళడం, ఏదో 4 చిట్టీలు పెట్టి రావడం, వెనక అదే సమయంలో మళ్ళీ పిల్లలు వెళ్ళడం, కాపీ కొట్టడం లాంటిది ఇది మానుకోండి. దయచేసి కాలేజీల్లో మీరు ఎన్నో ఇలాంటివి చేసి ఉన్నారు కానీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంటుంది, అన్ని ఎగ్జామ్ల కంటే చాలా స్ట్రిక్ట్గా జరిగేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాల్ ప్రాక్టీస్ వద్దు, పేపర్స్ అన్నీ కూడా సులభంగానే ఉంటాయి కాబట్టి మీరు చదువుకొని వెళ్తే 100%గా బాగా చేసి రావచ్చు.
సో ఏదేమైనా మరొకసారి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండాలని చెప్పేసి మరి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న తెలంగాణ వ్యాప్తంగా రాస్తున్న విద్యార్థులందరికీ కూడా మరి శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఇంటర్ పరీక్షల కోసం పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఏఎన్ఎంను నియమించారు అధికారులు. విద్యార్థులకు ఒకవేళ వైద్య సదుపాయం అవసరం అయితే వారి కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ను ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఓవైపు రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతుంటే పగలు మాత్రం ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఇబ్బందులు పడుతుండటంతో మార్చి 15 నుండి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి విద్యార్థులకు ఒంటిపూట బడులను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు బుధవారం నుండి ఒంటిపూట బడులు నిర్వహించేలా రాష్ట్ర సర్కారు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయి. రాత్రి సమయంలో చలి అధికంగా ఉంటే పగలు మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నెల మొదటి వారం నుండి రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు ఉక్కపోతతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని సూచించింది. పాఠశాలలో ఉదయం 8 గంటల నుండి 12:30 గంటల వరకు క్లాసులు జరగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ప్రభుత్వ, ప్రైవేటు, గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం ఆదేశించింది. కరీంనగర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పనులను శరవేగంగా పూర్తి చేయాలని, జిల్లాను అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్, ఆర్ఎన్బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కరీంనగర్లో చేపట్టిన అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు మంత్రి గంగుల. కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన అభివృద్ది పనుల సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కరీంనగర్ నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దే క్రమంలో చేపడుతున్న పలు పనులు వేగవంతంగా జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసుకోవడంలో భాగంగా రోడ్డు తవ్వకాలకు సంబంధించిన పనులను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. మార్చి చివరిలోగా రోడ్డు రెన్యువల్ పనులు పూర్తి చేయాలని, ఏప్రిల్ 15లోగా నూతన రోడ్డు పనుల కార్యాచరణను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీటి సమస్యలు తలెత్తకుండా జిల్లాలోని అన్ని ఆవాసాలకు మంచినీరు సక్రమంగా అందేలా చూడాలని తెలిపారు. పనుల నిర్వహణలో అలసత్వంగా వ్యవహరిస్తూ జాప్యం చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్, సిపిఓ కొమ్రయ్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, ఆర్ఎన్బి అధికారులు పాల్గొన్నారు. ఇంకో చిన్న సబ్మిషన్ సార్, ఇప్పుడు అప్పులో తీసే కదా పైప్ అడిగితే సార్ మార్చుకున్నారు. మీరు ఎవరు అడుగుతారా? తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా అందించే వైద్య సేవలు, పరీక్షలను గురించి ప్రతి మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. జిల్లా కేంద్రం
బుట్టిరాజారాం కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమం గురించి ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది అందరూ మహిళలే ఉండేలా చూడాలని, సమస్య తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి పంపించాలని తెలిపారు. అనంతరం కేంద్రంలో అందించే వైద్య పరీక్షలు, హాజరు వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. హోలీ పండుగ రోజున ప్రమాదవశాత్తు కరీంనగర్ మాణేరు వాగులో మునిగి చనిపోయిన 3 పిల్లల కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెక్కులను అందించారు. ప్రభుత్వం తరపున 3 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా, మంత్రి గంగుల తన నిధుల నుండి మరో 2 లక్షలు, మొత్తం 5 లక్షలు పరిహారాన్ని చెల్లిస్తామని మంత్రి గంగుల ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకు కలెక్టర్ కార్యాలయంలో అందించారు. చనిపోయిన పిల్లలను తాము తిరిగి తెచ్చి ఇవ్వలేమని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హోలీ పండుగ రోజు 3 మృతి చెందడం బాధాకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అనభేరి ప్రభాకర్ రావు 75వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నగరంలోని మార్కెట్ రోడ్డు వద్ద గల అనభేరి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. నిజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు అనభేరి నాయకత్వం వహించారని, ఎందరో నిరుపేదలకు భూములు పంచుతూ ఔదార్యాన్ని చాటుకున్నారని తెలిపారు. నైజాం పోలీసులు రజాకార్లు కలిసి అనభేరిని చంపివేశారని గుర్తు చేశారు. ఆనాటి యుద్ధంలో 12 మంది చనిపోయారని, 75 వసంతాలు పూర్తి అయినా కూడా దేశ అభివృద్ధి జరగలేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నామని చెప్పారు. అనభేరి తొలి జిల్లా సిపిఐ కార్యదర్శిగా పనిచేశారని, 1948లో ఆయనను రజాకార్లు ఎన్కౌంటర్ చేశారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుంచి ఇక్కడ దాకా అన్ని బూర్జా పార్టీల నాయకులంతా కూడా ఏదో రకంగా మరి కార్పొరేట్ సంస్థలకు కుమ్ము కాస్తూ, లేదా మధ్య దళారి కాంట్రాక్టు లేదా పారిశ్రామికేత్తలకు అండగా ఉంటూ ఈ సహజ వనరులను కొల్లగొడుతూ దోపిడీ చేస్తూ ఉన్నారు. అంటే ఆనాడు సేవాభావం, ప్రజల కొరకు త్యాగాలు, ఈరోజేమో మరి పాలకులంతా కూడా భోగాలు, లేదా ఈ కార్పొరేట్ సంస్థలకు లేదా పారిశ్రామికవేత్తలకు సహజ వనరులు లేదా సంపదను కట్టబెట్టేటువంటి దుర్మార్గమైన చర్యలు పుట్టుకుంటా ఉన్నారు. అందుకే దీని వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ సీరియస్గా రానున్న కాలంలో పల్లె పల్లెకు సిపిఐ, ప్రజల వద్దకు సిపిఐ, అలాగే ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే వాటిని ఆక్రమించి మళ్ళీ ఇళ్ల స్థల పోరాటాలు, భూపోరాటాలు చేయాలని చెప్పేసి నిర్ణయించాం వెలుతురులో. మరి అదే అనబేరి ప్రభాకర్ రావు గారికి నిజమైన ఇచ్చే నిజమైన నివాళులని చెప్పి నేను భావిస్తున్నాను. 1948న మహందాపురు గుట్టల్లో మరి రజాకార్ల మూకల చేతులు ఎన్కౌంటర్ కాబడినటువంటి 12 మంది మృతవీరుల సాధనలో కమ్యూనిస్టు పార్టీ ప్రతి సంవత్సరం ఆ యొక్క అమరవీరుల యొక్క త్యాగాలను, అమరవీరులు చేసినటువంటి త్యాగాలకు అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీ జిల్లాలో శపథం తీసుకొని వారి యొక్క విగ్రహం దగ్గర మరి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అనబేరి ప్రభాకర్ రావు గారు మరి కరీంనగర్లో వారి విగ్రహానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ జరగడం అంటే టీఎస్పీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది అన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠారెడ్డి. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఈ పరీక్ష పేపర్ లీకేజీతో పాటు మరికొన్ని పరీక్షల పేపర్లు కూడా లీకేజ్ అయినట్లు వస్తున్న వార్తలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం వేచి చూస్తూ కోచింగ్ సెంటర్లకు లక్షలాది రూపాయలు కట్టి పరీక్షలకు సన్నద్దమవుతుంటే కొందరు పరీక్ష పత్రాలు లీకేజ్ చేసి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, పరీక్షలు సక్రమంగా నిర్వహించడం చేతకాని స్థితిలో టీఎస్పీఎస్సీ ఉందని, లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అధికారులు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు రాజీనామా చేయాలని, టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. ట్రాన్స్జెండర్లు ఇనాం కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కరీంనగర్ సిపి సుబ్బారాయుడు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎక్కడ శుభకార్యం జరిగినా ట్రాన్స్జెండర్లు అక్కడకు వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తూ వేలకు వేలు డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. అంతేకాకుండా ఎవరైనా చనిపోయిన సందర్భంలో కూడా శ్మశాన వాటిక వద్దకు చేరి హంగామా సృష్టిస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దౌర్జన్యంగా డబ్బులు సంపాదిస్తూ ఇతరుల శ్రమను దోచుకోవడం అనైతికమని, ట్రాన్స్జెండర్స్ గౌరవంగా జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బ్యాంకు రుణాలు మంజూరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. వారి ఆసక్తి మేరకు వాహనాలు నడుపుకుని జీవించడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ట్రాన్స్జెండర్స్ తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. కొత్తపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం 2 కోట్లు కేటాయించినట్లు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని వీలైనంత తొందరగా మట్టి రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మార్చాలని అన్నారు. కొత్తపల్లి మున్సిపల్ అభివృద్ధికి 2 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. 1 కోటి రూపాయలు శానిటేషన్, 1 కోటితో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని అన్నారు. ఒక్కో వార్డుకు 15 లక్షలు కేటాయిస్తున్నామని, పనులన్నీ మార్చి 31లోగా పూర్తి చేయాలని సూచించారు. కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో శానిటేషన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటులో నిర్లక్ష్యం తగదన్నారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి. కరీంనగర్ బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్మించిన దిమ్మను పరిశీలించారు. మౌలానా విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని అన్నారు. కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తే పోలీసుల ద్వారా అడ్డుకోవడం సరికాదన్నారు. పాలకులు జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాట్లపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవరన్ స్ట్రీట్ కూడలి వద్ద నెహ్రూ విగ్రహం రోడ్డు మరమ్మతుల సందర్భంగా తొలగించి 2 సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి ఏర్పాటు చేయడం లేదని, గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటుకు 2 సంవత్సరాల కాలం పట్టిందని నరేందర్ రెడ్డి విమర్శించారు. దేశ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న నాయకుల విగ్రహాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రహ్మత్ హుసేన్, లింగంపల్లి బాబు, కమరుద్దీన్ రామ్రెడ్డి, షాయిద్ సర్వర్, ఎండి చాంద్, షబానా మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ
కూడలిని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి చౌక్ అని చెప్పి ఇప్పటికీ ఇక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది. ప్రజలంతా కూడా ఇక్కడ ఆ విగ్రహం పెడతారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది? ఒక విగ్రహం మీరు పెట్టలేరు, వాళ్ళు పెట్టుకుంటా అని చెప్పి వాళ్ళు సొంతంగా విగ్రహం తయారు చేసుకొని తీసుకొచ్చి దిమ్మగట్టి అన్ని చేసిన తర్వాత ఇలా ఆపడం ఎంతవరకు సమంజసం అని చెప్తా ఉన్నాం. మైనార్టీ సోదర సోదరి మనల్ని కూడా గుర్తించాలి. అలా మరి మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన ఎన్నికలలో ఏ విధంగా మైనార్టీలో వాడుకోవాలో, తర్వాత ఆయన చేస్తున్నటువంటి మరి ప్రవర్తన ఏ విధంగా ఉన్నదని దయచేసి గమనించాలని కోరుతూ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే కోరుతా ఉన్నాం. వెంటనే ఇక్కడ విగ్రహం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి. మీకు చేత కాకపోతే ముస్లిం సోదరులంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళ విగ్రహం తయారు చేసుకున్నారు, వాళ్ళని పెట్టనియాలి, లేకపోతే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి చెప్తా ఉన్నాం. పర్మిషన్ల పేరు మీద ఇలా పోలీసు వాళ్ళని పంపించి మేము రెండేళ్ళకు పెడతాం, లేకపోతే ఎలక్షన్ తర్వాత పెడతాం, ఇదైనటువంటి పద్ధతి కాదు. వెంటనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయకపోతే ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విధమైనటువంటి వివక్ష ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నాం. కేబుల్ బ్రిడ్జ్ డైనమిక్ లైటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్. కరీంనగర్లో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ ఏర్పాట్ల పనులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్. అధికారులతో కలిసి పర్యవేక్షించిన ఆయన పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం లేకుండా డైనమిక్ లైటింగ్తో పాటుగా కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఆర్ఎన్బి సాంబశివరావు, ఏఈ రాజశేఖర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో 3 నెలల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే విస్తృత కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. మానకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యకులు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి బస్వరాజు సారయ్య మాట్లాడారు. ఏప్రిల్ 24 లోపు జిల్లాలోని ఆయా మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలన్నారు. ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ నడిపొడ్డున నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. గ్రామస్థాయి మండల స్థాయిలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నాయకులకు సూచించారు. ఏప్రిల్ 24 నియోజకవర్గ స్థాయిలో సమ్మేళనాలు ఉంటాయని, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఏప్రిల్ 25 ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ఆయా మండలాల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గంప వెంకన్న, గంటా మహిపాల్ రావు, రమేష్, శ్యామ్ సుందర్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సూచన వరకు సలహా మేరకు మరి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని ఇప్పుడే మన జిల్లా పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. తరలి ఈ కార్యక్రమం స్వీకరించడానికి మరి అందరూ సహాయసహకారం అందించాలి. మీడియా కూడా మరి ఈ జిల్లాకు సంబంధించిన సిరిసిల్ల, వేములవాడ మరి కరీంనగర్ జిల్లా 2 జిల్లాలకు సంబంధించిన మా పార్టీ నాయకత్వానికి ఎవరైనా అప్పీల్ చేస్తున్నాయి. ఈరోజు మరి కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన సూచన సలహాలు సూచన తప్పకుండా మనందరం పాటించి ఈ 3 నెలల్లో ఒక క్యాలెండర్, డైలీ వైజ్ క్యాలెండర్ ఏ విధంగా ఉంటుందో డైలీ ఒక కార్యక్రమం చేయాలి అనేది మనం పాటించిన కార్యక్రమం కావచ్చు. మనం కూడా తోచిన విధంగా పార్టీని మన కేడర్లో ఏ విధంగా ఉత్సాహపుచ్చని అందులో ఐక్యంగా ఒక తాటి మీద తీసుకురావడం ఉండవు. స్థానిక నాయకత్వం కూడా వ్యక్తిగతం కూడా వారందరూ కూర్చుండి కార్యక్రమం నిర్వహించడానికి క్యాలెండర్ చేయమని కూడా ఆలోచన మరి రాష్ట్ర మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు, మన తెలంగాణ ప్రఖ్యాతి కేటీఆర్ గారు, యువ నాయకుడు కావే ముఖ్యమంత్రి సూచన సలహా మేరకు అందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. కూడా బీజేపీ నాయకులు కన్నం అంజయ్య, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్పై చేసిన వ్యాఖ్యలను దళిత మోర్చా పక్షాన ఖండిస్తున్నామన్నారు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్. కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత కన్నం అంజయ్యకు లేదని విమర్శించారు. దళితులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన కన్నం అంజయ్య
బండి సంజయ్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజా సమస్యలపై ఎప్పుడైనా మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నిలదీశారా అని ప్రశ్నించారు. పనిగట్టుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఆరోపణలు చేయడంలో కన్నం అంజయ్య ఆంతర్యం ఏంటో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బాలరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి స్వామి, జిల్లా అధ్యక్షుడు వేణుప్రసాద్, మీడియా సెల్ లోకేష్, అజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారు దళితులకు ఏం చేయాలనగా, కరోనా సమయంలో ఎంతమంది దళితులకు ఉచిత వైద్యం ఇప్పించు నీకు తెలియదా? ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో ఒక నిరుపేద అమ్మాయిని చదివించినాడు, అది నీకు తెలియదా? దళిత వికలాంగులకు సహాయంగా ఉన్నాడు. దళిత అమ్మాయి పెళ్లి విషయంలో ఎన్నో చేసిండు. కరీంనగర్ సొంత పరిస్థితులు గ్రూప్ కోచింగ్ ఇప్పిస్తానన్నాడు, ఇప్పించిండు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ఉందో దాని అడుగుజాడలనే ఈరోజు బండి సంజయ్ గారు కూడా నడుస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు బీజేపీ పార్టీలో ఇంతమంది కూడా ఎస్సీలందరూ, సామాజిక వర్గం చెందిన వారందరూ కూడా ఈరోజు బీజేపీలో చేరుతున్నారంటే కేవలం అది బండి సంజయ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మనం ఒక్కసారి ఈ యొక్క బీజేపీ పార్టీ ఉన్నటువంటి దళితులందరూ కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కలెక్టర్ యాస్మిన్ బాషా పర్యటించారు. ఆరోగ్య లక్ష్మి పథకాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మన ఊరు మనబడి పథకంలో భాగంగా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు అస్తవ్యస్తంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ పలు వివరాలు ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్తో పాటు ఎంఈఓను ఆదేశించారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగులో ఎలా మాట్లాడిస్తున్నారు అంటూ ఎంఈఓను మందలించారు కలెక్టర్. ఆమె వెంట పలువురు అధికారులు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైనోట్ రాధికా.